ఖండించుకునే రెండు వృత్తాల మధ్య కోణాన్ని అవి లంబంగా ఉంటాయని దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ అనేది ఒక సర్కిల్ తీసుకుందాం. ఇది ఎస్ ఈక్వల్ టు జీరో అనుకుందాం. ఇంకొక సర్కిల్ ఇది, ఇది ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండు సర్కిల్ ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఉన్నాయి. ఈ పాయింట్ ఇది ఒక పాయింట్. ఇప్పుడు రెండు సరళ రేఖలు ఒకదానికి ఒకటి టచ్ అయ్యాలి, వృత్త సరళ రేఖలు అనుకోవాలి. ఎందుకంటే ఈ వృత్తాన్ని ఈ సర్కిల్ ని టచ్ చేస్తూ ఉంటే అది వృత్త సరళ రేఖలు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటాం, ఇది ఒక సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ, ఇది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఈ పాయింట్ ఈజ్ పి అనుకుంటాం. ఇది ఇప్పుడు సర్కిల్. ఈ సర్కిల్ అనేది దీని సెంటర్ పాయింట్ వచ్చేసరికి సి వన్ అవుతుంది, దీని సెంటర్ పాయింట్ వచ్చేసరికి సి టూ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ దీని సెంటర్ పాయింట్ సి వన్ అనుకుంటాము, దీని టోటల్ వ్యాసార్థం డి అనుకుంటాము, రేడియేషన్ ఆర్ వన్ అనుకుంటాము. అట్లయితే ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ సి వన్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ సి టూ. ఇది వృత్త సరళ రేఖలు ఒక వృత్తాన్ని టచ్ చేసిన పాయింట్ కాబట్టి ఇది పి అనుకుంటాం. సో దీన్ని దీన్ని టచ్ చేస్తాం ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే ఇది ఇది ఇక్కడ టచ్ అయింది కదా, ఈ పాయింట్ పి అనుకున్నాం కదా, దీని నుంచి ఇక్కడ యాంగిల్ అనేది తీటా వస్తుంది. అదేవిధంగా జీరో, ఇది ఒక సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ, పి అనే కూడా టచ్ అయింది. మనం ఇదేం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ తీసుకుంటాం. ఇది ఏ, ఇది బి అనుకుంటాం. ఫస్ట్ జాయింట్ అయిన దాన్ని తర్వాత ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది, సి వన్ అవుతుంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది, సి టూ అవుతుంది. అప్పుడు దీని నుంచి కూడా దీనికి కనెక్షన్ ఇస్తాం. అట్లా ఒకదాని నుంచి ఒకటి ఇస్తాం, ఇస్తే ఇక్కడ యాంగిల్ ఏమొస్తుంది, తీటా వస్తుంది. ఎప్పుడైనా సరే యాంగిల్ తీటా ఉంటుంది. ఇది 90 డిగ్రీస్. మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఖండించే రెండు వృత్తాల మధ్య కోణాన్ని లంబంగా ఉందా లేదా అని మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు దీని గురించి మనకు ఒక థియరీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్. ఇది ఎట్లా ఉంది, ఇది ఒక ట్రయాంగిల్. అంటే ఏ బి పి అనేది ఒక ట్రయాంగిల్ మిడిల్ లో ఉంది. దీని దీని యాంగిల్ వచ్చి తీటా అవుతుంది. ఇంకోటి ఏముంది దీనిలో, సి వన్ పి బి, ఇది అనేది ఒకటి వస్తుంది, ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకో ట్రయాంగిల్ ఏముంది దీనిలో, ఏ పి సి టూ కి కనెక్షన్ ఉంది. సో బి పి ఏ సి టూ కి మొత్తం దీనిలో త్రీ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఈ మూడుని కలిపి మన సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయాలి. సిద్ధాంతంలో ఫస్ట్ పాయింట్ ఏంటి, సి వన్ సి టూలు ఖండించుకునే రెండు వృత్తాలు. మన సి వన్ సి టూ అని ఏం చెప్పుకున్నాం, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనుకున్నాం, సి వన్ సి టూలు. అలానే ఖండించుకునే రెండు వృత్తాలు, ఈ రెండు వృత్తాలు ఒకదానికి ఒకటి టచ్ అవుతుంది, ఖండించుకుని ఈ రెండింటికి అయితే సెంటర్ మనం ప్రూవ్ చేయాలి. అదే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డి ఈక్వల్ టు సి వన్ సి టూ. డి అంటే డిస్టెన్స్, దీని డిస్టెన్స్ దీని డిస్టెన్స్ ఈక్వల్ టు సి వన్ సి టూ. థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్ వన్ ఆర్ టూ అనేది ఆ వృత్త వ్యాసార్థం అనుకోవాలి. థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి వృత్త మధ్య కోణం తీటా, మనం తీటా అనుకున్నాం కదా, ఈ తీటా అనేది ఇది థర్డ్ వన్. కోణాన్ని మొత్తం తీటా ప్రూవ్ చేయాలి. ఈ ఫోర్ పాయింట్స్ ప్రూవ్ చేసిన తర్వాత కాస్ తీటా ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ వన్ స్క్వేర్ మైనస్ ఆర్ టూ స్క్వేర్ బై టూ ఆర్ వన్ ఆర్ టూ అనేది మనం ఈ సిద్ధాంతాన్ని దీన్ని బట్టి దీన్ని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ సి వన్ సి టూ అని ఖండించుకునే రెండు వృత్తాలు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్ టూ పాయింట్స్ ని ప్రూవ్ చేస్తాం. తర్వాత డి ఈక్వల్ టు సి వన్ సి టూ, తర్వాత ఆర్ వన్ ఆర్ టూ అనేది వృత్త వ్యాసార్థం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఆర్ వన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఆర్ టూ, సర్కిల్ వన్ సర్కిల్ టూ కాబట్టి వీటి కోణం అనేది తీటా.
దీని ఫైనల్ ఈ సిద్ధాంతం ప్రకారం మనం ఫైనల్ గా ప్రూవ్ చేసేదండి cos θ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ r2 మైనస్ r2 స్క్వేర్ బై r2 ఇంటూ r1 ఇంటూ r2 ఇది ప్రూవ్ చేయాలి మనం.